ఒకప్పుడు చంద్రబాబు గారు అంటే ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక బిరుదు ఉండేది అయితే అది క్రమక్రమంగా ఏమైపోయింది ఆ బిరుదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడ్ అడ్మినిస్ట్రేటరా కాదనే విషయం పక్కన పెడితే చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళకి కొంతమందికి మింగిలి కాకపోవడం అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయలేక మౌనంగా ఉంటున్నారు కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు కొంతమంది యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే విషయంలో ఆ విషయాన్ని కూడా అధిష్టానానికే వదిలేసి ఊపేసి ఏదో రకంగా ఓకే కానిచ్చేయండి అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు కొంతమంది మాత్రమే చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే చెప్తున్నారంట తాజాగా పార్టీని బలోపేతం చేసే నిర్ణయాలు అయితే మొదలుపెట్టారు దాంట్లో భాగంగానే పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అలాగే సమన్వయకర్తలు ఏర్పాటు చేయడు ఓకే అందులో కూడా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకున్నారు సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేశారు అంతా బాగానే ఉంది మొత్తం పదమూడు జిల్లాలని పూర్తిగా బలోపేతం చేయాలి అనేది అయితే ఇక్కడ కొత్తగా తెర మీదకు వస్తున్న అంశం ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి లేదంటే ఈ పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జీలని ఏర్పాటు చేసి ఇవన్నీ తీసుకున్నప్పుడు కొంతమంది సీనియర్ నేతల్ని ఎందుకు విస్మయించారు అనేది అంటే వాళ్ళని కావాలనే పక్కన పెట్టారా ఏంటంటే ప్రధానంగా అనంతపురం జిల్లాకి చెందిన పరిటాల ఫ్యామిలీ అలాగే జేసీ ఫ్యామిలీ వాస్తవానికి ఒకప్పుడు వీళ్ళిద్దరికీ పడదు ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ ఉంటారు అదేంటి అనేది లోకల్గా ఉన్న నేతలకే తెలియాలి అయితే రెండు కూడా కీలకమైనవి రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న కుటుంబాలే రెండు కుటుంబాలు కూడా ఇప్పుడు కానీ ఇద్దరికీ కూడా రెండు కుటుంబాల నుంచి ఎవరికీ కూడా చోటు కల్పించలేదు చంద్రబాబు గారు ఈ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల విషయంలో కానీ సమన్వయకర్తల విషయంలో కానీ అంటే కావాలనే వాళ్ళని పక్కన పెట్టారా ఏంటి అనేది ఇప్పుడు చర్చకొస్తుంది ఎందుకంటే పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ విషయంలో వాళ్ళని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారని అందరూ అనుకున్నారంట కానీ చివరికి మొండి చూపించారు కాబట్టి ఈ రెండు ఫ్యామిలీలు వాళ్ళకి వాళ్ళే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాయా లేదంటే చంద్రబాబు గారు దూరం పెట్టారా అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఒకవేళ వీటికి మించిన పదవులు ఏమన్నా వాళ్ళకి ఇచ్చే ఆలోచనలో ముందు ఇక్కడ స్థానం కల్పించలేదా వీటిలో అనేది కూడా ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఎందుకు ఇవ్వలేదు అనేది ఇక్కడ ప్రశ్న వినిపిస్తోంది దీంతోనే తెలుగు తమ్ముళ్లలో కూడా ఒక నైరాశ్యం అయితే పెరుగుతోందట మరి దాన్ని కంట్రోల్ చేసే పనిలో భాగంగా వేరే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా చంద్రబాబు గారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్